విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్లు కంప్యూటర్ పరిజ్ఞానం లేక ఇబ్బందులు పడుతున్నారని దీపిక ఎం పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా దీపిక పాటిల్ మాట్లాడుతూ ఆ ఇబ్బందుల్ని అధిగమించేందుకు జిల్లా కార్యాలయంలో ఈ శిక్షణ కార్యాలయం ప్రారంభించినట్లు చెప్పారు. బీటెక్ బీఎస్సీ చదివిన కానిస్టేబుళ్లకు 2 వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ అదనపు ఎస్పీ ఎస్ శ్రీదేవిరావు, అదనపు ఎస్పీ పి సత్యనారాయణరావు, ఓడిఎస్ సూర్యచంద్రారావు, డిఎస్పీలు, ఎస్పీ, సిఐలు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ లో చాలా మంది ఇలాంటి కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎవరైతే బీటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అట్లాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేస్తే మనం మన పోలీస్ స్టేషన్స్ లో ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయొచ్చండి. సో ఇక్కడ మనం వాళ్ళకి 2 వీక్స్ ట్రైనింగ్ ఇస్తాం జరుగుతుంది. ఫస్ట్ వీక్ లో వీళ్ళకి బేసిక్ కంప్యూటర్స్ ఎక్సెల్, వర్డ్, ఇంకా దాంతోపాటు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే రిటర్న్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే మన సిడీ రైటింగ్, ఇన్వెస్టిగేషన్ వర్క్ మొత్తం ఇంగ్లీష్లో రాస్తాం కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాము. సెకండ్ వీక్లో ఏమో సిడీ రైటింగ్ అంటే మన కేస్ డైరీస్ ఏవైతే ఉంటాయో అది ఎట్లా రాయాలి అనే దాని మీద మొత్తం సెకండ్ వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఫస్ట్ హాఫ్ థియరీ చెప్తారు, సెకండ్ హాఫ్ వాళ్ళు ప్రాక్టికల్గా ఇది చేస్తారు. సో వీళ్ళందరూ ఇక్కడ 2 వీక్స్ ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ స్టేషన్స్కి వెళ్ళాక వీళ్ళు ఆ స్టేషన్స్లో కంప్యూటర్ ఆపరేటర్గా సిడీ రైటర్స్గా వర్క్ చేస్తారు. ఈ వర్క్ అప్పుడు సిఐస్ మానిటర్ చేస్తారు. మనం వీళ్ళకి వేరే వేరే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము.